with me, Shrikant. Welcome to Adan Food and Travel. అన్నవరం. ఈ పేరు వినగానే అన్ని వరాలు అందించే దేవదేవుడు సత్యదేవుడు గుర్తొస్తాడు. అంతేనా, ఆ స్వామి దర్శనం తర్వాత తనివి తీర ఆస్వాదించే ప్రసాదం కూడా బాగా ఫేమస్. అన్నవరం సత్యదేవుడికి భక్తులున్నట్లే అన్నవరం ప్రసాదానికి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి పవిత్రమైన ప్రసాదం తయారీ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది చూసొద్దాం. రండి. సత్యదేవాయ నమః. ఈ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వేంచేస్తున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ స్వామివారి ప్రసాదం అన్నది ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ స్వామివారి ప్రసాదం రెడ్ వీట్ అంటే ఎర్ర గోధుమలతో తయారు చేస్తారు. ఈ ప్రసాదం అన్నది ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో ఈ వంటస్వాములు ఈ ప్రసాదం తయారు చేయడం తయారు చేసిన తదనంతరం స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఈ వ్రతాలు మనకి స్వామివారి సన్నిధిలో పెద్ద సంఖ్యలో వ్రతాలు చేసుకుంటారు. ఆ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కామన్ మ్యాన్ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా మనం వాళ్ళకి అందుబాటులో ఈ ప్రసాదం అన్నది మనం సేల్ ద్వారా వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది. అలాగే బంగీ ప్రసాదం అన్నది ఇప్పుడు ఏదైతే మనకి మైసూర్ పాకలా ఉంటుందండి, అది నిల్వ ఉంటుంది ఒక వారం 10 రోజులు మనం ఎవరైనా భక్తులు పంపించుకోవడానికి కూడా అది కూడా ఏర్పాటు చేయడం. అది ఎందుకంటే మనం ఈ పూజలు శాశ్వత పూజలు వారు చేసుకునే భక్తులకి దూర ప్రాంతం ఉంటారు వాళ్ళకి మనం పార్సల్ ద్వారా పంపించడానికి అనేది ఆ ప్రసాదం కూడా తయారు చేయడం జరుగుతుందండి. గతంలో తీసుకున్నట్టయితే ఈ స్వామివారి ప్రసాదం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన షెడ్యూల్లోనే మాత్రమే మనం మాన్యువల్గా తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు గతంలో మనకు ధర్మకర్తలుగా పనిచేసిన మట్టి సత్యప్రసాద్ గారు వారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండగా స్వామివారికి ఏదో చేయాలన్న వారి తాపత్రయంతో ఉన్నారు. ఈ స్వామివారి ప్రసాదం తయారు చేసే భూతాది భవనం సుమారు 5 కోట్లతో ఆయన సొంత నిధులు వెచ్చించి నిర్మాణం చేసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి వారు నిర్మాణం చేసి మనకి గత 3 నెలల క్రితం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మనం స్వామివారికి ప్రసాదం అనేది అక్కడ తయారు చేయడం జరుగుతుందండి. ఈ ప్రసాదం సేల్స్ అనేది మనకు తీసుకున్నట్టయితే సుమారు ఈ ప్రసాదం మీదే మనకి సంవత్సరానికి 20 కోట్ల వరకు ఆదాయం వస్తుందండి. యావరేజ్ని తీసుకున్నట్టయితే మనకి ఒక కళాయికి 80 కేజీలు అంటే 100 కళాయిలు రోజుకి మన యావరేజ్ని తీసుకున్నట్టయితే ఆ విధంగా మనం ప్రసాదం చేసి భక్తులకి అందించడం జరుగుతుందండి. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో అలాగే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం కూడా అంత ప్రత్యేకత ఉందండి. ప్రపంచంలో ఎక్కడ ఈ స్వామివారి సన్నిధిలో దొరికే ప్రసాదం ఇక్కడ దొరుకుతుంది. ఈ స్వామివారి ప్రసాదం ఈ వంటస్వాములు నియమినిష్ఠులతో చాలా సుశుభ్రతగా అన్నది పాటించడం జరుగుతుందండి. దాన్ని ISO వారు వచ్చి వెరిఫై చేసి వాళ్ళ ISO సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమి కమ్మని సువాసన. ప్రస్తుతం నేను అన్నవరం ప్రసాదం తయారీ కేంద్రంలో ఉన్నాను. ఈ తయారీ కేంద్రంలో ఉంటే ఆ గుమగుమలు ఆ ప్రసాదం ఆ ఫీల్ అవుతుంటే అంటే ఆ వాసన ఫీల్ అవుతుంటేనే చాలా మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉన్నట్టుంది. అన్నవరం ప్రసాదం గురించి అందరికీ తెలిసిందే, నేను ఈరోజు వచ్చి కొత్తగా చెప్పేదేం లేదు. ఇంతకుముందు ఆ ఎపిసోడ్ చేసినప్పుడు ఇంత మిషనరీ అదంతా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం లేటెస్ట్ టెక్నాలజీతో మిషనరీ మీద ఈ అన్నవరం సత్యదేవుని ప్రసాదం అంతా కూడా తయారవుతుంది.
సుమారు 20 గిన్నెల్లో అంటే 20 పొయ్యిల మీద ఈ అన్నవరం ప్రసాదం తయారవుతుంది. అసలు ఈ అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారు? ఈ అన్నవరం ప్రసాదంలో ఎలాంటి పదార్థాలు వాడి ఆ ప్రసాదాన్ని అంత అద్భుతంగా ఎలా తయారు చేయగలుగుతారు? లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వంట స్వాములు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఏం పేరు సార్? మీ పేరు మధుబాబు అండి. మధుబాబు గారు, అసలు ఈ అన్నవరం ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తారు? అన్నవరం ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ కొత్త టెక్నాలజీ వచ్చిందండి. కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక్కడ పనిదే కష్టతరం నుంచి కొంచెం సులువయ్యే మార్గం వచ్చిందండి. మొట్టమొదట పొయ్యి వెలిగించి నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఒక స్విచ్ నొక్కితే ఇక్కడ టెక్నాలజీ ప్రకారం ఒక నూక గోధుమ నూక పట్టడం జరుగుతుందండి. అది బాగా బాయిల్ అయ్యి బాగా ఉడికిన తర్వాత ఒక 40 నిమిషాల వ్యవధిలో మళ్ళీ పంచదార వేసే సమయం వస్తుందండి. పంచదార వచ్చే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక స్విచ్ నొక్కినప్పుడు ఒక పంచదార మీద నుంచి పట్టడం జరుగుతూ ఉంటుందండి. దాన్ని బట్టి అది బాగా కలిపి చేసిన తర్వాత నెయ్యి 3 కేజీలు ప్రతి కళాయికి 3 కేజీలు నెయ్యి లెక్కలో వేస్తూ ఉంటామండి. 3 కేజీలు నెయ్యి ఒక 200 గ్రాములు యాలకపొడి వేసి అప్పుడు వంపడం జరుగుతుందండి. ప్రతి తొట్టులో ఒక ఖాళీ తొట్టులో వస్తుందండి. 2 కళాయిలు కలిపి ఒక తొట్టులోకి వేయడం జరుగుతుందండి. ప్రసాదం అంతాను ఒక కళాయి ప్రసాదం 80 కేజీల వరకు దిగుబడి ఉంటుందండి. ప్యాకింగ్ సెక్షన్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అక్కడ ప్యాకింగ్ జరుగుతూ ఉంటుందండి. ప్యాకింగ్ అయిన తర్వాత కౌంటర్స్కి వెళ్ళి అక్కడ సేల్స్కి వెళ్తూ ఉంటుందండి. ఇంతకుముందు ఎలా తయారయ్యేదండి అసలు ఇది? ఇంతకుముందు టెక్నాలజీ లేదు కదా, ఎలా ఉంటుంది? ఇంతకుముందు టెక్నాలజీ లేని సమయంలోనండి దీనికి ప్రతి వంట స్వామి బాగు కష్టతరంగా వేడిలో ఉంటూ పనిచేయడంతో ఇక్కడ ప్రతి కళాయిని మనిషే ఏకంగా కళాయి వంపవలసి వచ్చి కష్టపడవలసి వచ్చిందండి. ఈ కొత్త పోత విభాగం వచ్చిన తర్వాత కొంచెం కష్టతరం తగ్గిందండి. కళాయి అవ్వగానే ఇలా తిప్పితే కళాయిలోకి తొట్టిలోకి పడే అవకాశం జరుగుతుందండి. అందువల్ల పని సులువుతరం అయిందండి. కిందనే మిల్లు ఉందండి. ఆ మిల్లు నూకాడి పైకి బెల్ట్ ద్వారా పైకి వస్తుందండి. అక్కడికి పైకి వస్తాయన్నమాట అండి. అక్కడ నుంచి ఇక్కడ 15 ఒక లెక్క ప్రకారం ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలే వస్తుందన్నమాట. అప్పుడు దాన్ని స్విచ్ నొక్కితే 10 కేజీల వరకే నూక పట్టడం జరుగుతుందండి. అలాగే పంచదార కూడా బస్తాలు వెప్పేసి కిందన పడేసిన తర్వాత బెల్ట్ ద్వారానే పైకి వస్తుందండి. మొత్తం పంచదార కూడా దాన్ని కూడా అందులో వేయడం జరుగుతుందండి. ఒక స్విచ్ నొక్కితే పంచదార కూడా పడడం జరుగుతుందండి. స్వాములు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి శుచి శుభ్రతతోటి అతి పవిత్రంగా స్వామివారి ప్రసాదం తయారు చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు తెల్లవారుజామున నుంచి ఆ రోజు ఎంత నిమిత్తం ప్రసాదం తయారవ్వాలో ఆ నిమిత్తం వరకు కూడా ప్రసాదం నియమనిష్టలతో చేయడం జరుగుతూ ఉంటుందండి. ఒకప్పుడు అన్నవరంలో ప్రసాదం తయారీ అంతా కూడా మాన్యువల్గానే జరిగేది. ఇప్పుడైతే అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు వంట స్వాములు. ఇప్పుడు వారికి భారం కూడా తగ్గిందని చెప్తున్నారు. ఒకసారి కనుక మనం మిషనరీని పరిశీలిస్తే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మిషనరీలోకి మొత్తం అంతా కూడా అంటే అటు గోధుమ నూక పంచదార కూడా. ఈ బిల్డింగ్ కింద వచ్చి ఒక మిల్లు ఉంటుంది, ఆ మిల్లులో గోధుమ నూక ఆడుతుంది, అలాగే పంచదార కూడా అక్కడి నుంచే మొత్తం అంతా కూడా పైకి సప్లై అవుతుంది, పై బిల్డింగ్లోకి. ఆ పై బిల్డింగ్లోకి సప్లై అయిన తర్వాత అక్కడి నుంచి గొట్టాల ద్వారా ఏవైతే ఈ గొట్టాలు ఉన్నాయి చూసారా, ఈ గొట్టాల ద్వారా ఈ గోధుమ నూక కానీ పంచదార కానీ ఇందులోంచి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇందులో పడే ఏర్పాటు చేస్తారు. అలాగే దీని ద్వారా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 20 కళాయిల్లో ఈ ప్రసాదం అనేది నిత్యం తయారవుతూ ఉంటుందన్నమాట. స్వామివారి కొండ మీదకు వేలాదిగా అప్పుడప్పుడు లక్షలాదిగా కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రసాదం అనేది తయారవుతూ ఉంటుంది. ఈ వంటశాలలో ప్రసాదం తయారైన తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా కంటైనర్లోకి వస్తుంది. ఆ కంటైనర్ల నుంచి ఈ ప్యాకింగ్ సెక్షన్కి వస్తుంది అన్నమాట. పక్కనే ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ ప్యాకింగ్ సెక్షన్లో ప్యాకింగ్ చేసే సిబ్బంది ఉంటారు. ఈ ప్రసాదాన్ని అంతా కూడా ఈ కుట్టుడాకులో, ఏదైతే అన్నవరం ప్రసాదం ఆకు చాలా బాగా ఫేమస్ కూడా, ఈ ఆకు అయితే మాత్రం ఈ కుట్టుడాకు అన్నవరం ప్రసాదానికి దీనికి విడదీరాని అనుబంధం ఉంది. ఈ ఆకులోనే ఈ ప్రసాదం భక్తులకు చేరుతుంది. ఇందులో ప్యాకింగ్ అయిన తర్వాత ఇగో ఇలాంటి బుట్టల్లో, ఏవైతే ఈ బుట్టలు ఉంటాయో ఈ బుట్టల్లో వీటిని పెడతారు. వీటిని కావిడిలో పెట్టుకుని ఆ కావిడి మోసుకెళ్ళే ఆ సాంప్రదాయ పద్ధతి ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏనాటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ అదే పద్ధతి అమలవుతుంది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా
ఈ బుట్టలన్నీ కూడా కావిళ్ళలో పెట్టుకొని ఈ రత్నగిరి కొండపై ఆ కావిళ్ళు మోసుకుంటూ ఈ ప్రసాద విక్రయశాలలకు ఈ ప్రసాదాన్ని తరలిస్తారు. అక్కడి నుంచి భక్తులకు ఈ అమృతం లాంటి ప్రసాదం చేరుతుందన్నమాట. అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసే ప్రసాదంతో పాటు ఈ బంగి ప్రసాదం కూడా చాలా బాగా ఫేమస్. ఈ బంగి ప్రసాదాన్ని కూడా ఇక్కడే తయారు చేసి భక్తులకు అందిస్తూ ఉంటారన్నమాట. ఈ బంగి ప్రసాదం అయితే కరాచీ నూక, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి ఈ బంగి ప్రసాదాన్ని తయారు చేస్తారన్నమాట. ఈ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత చాలా మంది ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటే అందులోంచి వచ్చే ఆ సువాసన ఉంటుంది చూసారా, ఆ స్వచ్ఛమైన నెయ్యి, ఆ గోధుమలు, ఆ సువాసన పీలిస్తేనే ఒక రకమైన హాయ్ అన్నమాట. అంత అద్భుతంగా ఈ ప్రసాదం అయితే ఉంటుంది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఒక బిస్కెట్ మాదిరి అదంతా కూడా దగ్గరికి వచ్చి ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే తయారైన ప్రసాదం కాబట్టి ఇంకా ఇది చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. కొంచెం టేస్ట్ చేద్దాం. ఓం నమో సత్యదేవాయ నమః. అన్నవరం ప్రసాదం తింటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే మయమరిచిపోవాల్సిందే అన్నమాట. అంత ఒక నిజంగా అమృతం అంటే ఇలాగే ఉంటుందేమో అనే ఒక భావన ప్రతి ఒక్క భక్తుని మదిలో ఖచ్చితంగా కలుగుతుంటుంది. నిజానికి చాలామంది గుడికి రాకపోయినప్పటికీ కూడా ఈ ప్రసాదం కోసం పనిగట్టుకుని వస్తూ ఉంటారన్నమాట. అంత ప్రసాదాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సత్యదేవునికి ఎంతమంది అయితే భక్తులు ఉంటారో ఈ ప్రసాదానికి అంతమంది ఫ్యాన్స్ కూడా ఉంటారన్నమాట. తింటుంటే మాత్రం ఈ ప్రసాదం స్వామివారి క్షేత్ర మహిమో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ తయారు చేసే ఈ ప్రసాదానికి మాత్రం చాలా మంచి రుచి వస్తుంది. ఇదే ప్రసాదం ఎవరైనా తయారు చేసుకోవడానికి చూసినప్పటికీ కూడా ఈ స్టైల్ రానే రాదు. ఒకవేళ వచ్చినా ఇంత టేస్ట్ అయితే ఉండనే ఉండదు. కొంచెం కొంచెం తింటుంటే ఎంతైనా ఎంత తిన్నా అలా ఇంకా ఇంకా తినాలనిపించే రుచి ఈ ప్రసాదం సొంతం. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని చాలా బాగా ఇష్టపడతారు. కేవలం రుచి మాత్రమే కాదు, వ్రత కథల్లో కూడా ఈ ప్రసాదానికి చాలా మహిమాన్వితం ఉన్నది. కొత్తగా పెళ్ళైన ప్రతి జంట ఈ సత్యనారాయణ స్వామి సన్నిధికి వచ్చి వ్రతం ఆచరించి ఆ వ్రతంలో ఈ ప్రసాదం తింటే జరిగే అద్భుతాల గురించి అన్నీ కూడా వ్రతంలో వివరించబడుతూ ఉంటుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ ప్రసాదం మహిమ కూడా ఉంటుంది. అందువల్ల కొత్తగా పెళ్ళైన జంటలు ఎన్నో ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి వ్రతాలు జరిపించుకుని ఈ ప్రసాదాన్ని రుచి చూడడంతో పాటు ఆస్వాదించి వెళ్తూ ఉంటారు. అన్నవరం ప్రసాదం ఉంటే మొత్తం ఆకు నాకేచ్చు అన్నమాట, అంత రుచిగా ఉంటుందన్నమాట. గతంలో కూడా అన్నవరం ప్రసాదం గురించి ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అయితే అప్పుడు కేవలం ప్యాకింగ్ దృశ్యాలు, ఆ ప్రసాదం ఎలా ఉంటుంది రుచి వివరించడం మాత్రమే చేశాను. మేకింగ్ ఎలా ఉంటుంది, అసలు ఆ వంటశాల ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తయారు చేస్తారని నన్ను చాలామంది అడిగారు. అప్పటి నుంచి చాలా రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పర్మిషన్ కోసం. ఈ రోజుకి అది దక్కిందనమాట. ఓవరాల్గా అమృతం వంటి అన్నవరం ప్రసాదం గురించి ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.